హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్. రెబల్ స్టార్ ప్రభాస్ను నేషనల్ స్టార్ను చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో ప్రభాస్కు ఎక్కలేని క్రేజ్ను రాజమౌళి తెచ్చిపెట్టారు. ఒకప్పుడు ప్రభాస్కు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అభిమానులు ఉండేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ ఇప్పుడు సాహో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో సాహో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకలో రాజమౌళి అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి తన గురించి మాట్లాడుతుంటే ప్రభాస్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. రాజమౌళి మాట్లాడుతూ ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు, కానీ ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజు ఎవరి గురించి చెడుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంతమంది ఫ్యాన్స్ని తెచ్చిపెట్టింది. ప్రభాస్కి చాలా దూరదృష్టి ఎక్కువ. బాహుబలి కథ చెప్పినప్పుడే తాను తన తర్వాత సినిమా ఏంటి అనే ఆలోచన మొదలుపెట్టాడు. చాలా తపన పడ్డాడు. బాహుబలి తర్వాత ఏం సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి నన్ను పదే పదే అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు ప్రభాస్ చాలా ఎక్సైటెడ్గా నా దగ్గరకు వచ్చాడు. సుజిత్ వచ్చి కథ చెప్పాడు, డార్లింగ్ అద్భుతంగా ఉంది అని చాలా చాలా ఆనందంగా చెప్పాడు. నాకు మొదట నచ్చిన విషయం ఏంటంటే ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఇంకా పెద్ద డైరెక్టర్తో చేయాలి, ఇంకా పెద్ద సినిమా చేయాలి అని కాకుండా కథను నమ్మి చేశాడు. బాహుబలి తర్వాత ఇలాంటి సినిమా అయితే జనాలకు నచ్చుతుంది, నా ఫ్యాన్స్కి నచ్చుతుంది అని నమ్మి చేశాడు. ఇదే సాహోకి ఒక మంచి సూచిక. సుజిత్ వయసు చాలా తక్కువ, చిన్న కుర్రాడు. చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయగలడా లేదా అని. నాకు తెలిసి టీజర్ కన్నా ముందే ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే అర్థమైపోయి ఉండాలి. టీజర్ ట్రైలర్ తర్వాత సుజిత్ సామర్థ్యం ఏమిటో అందరికీ అర్థమైపోయింది. నిజంగా అంతమంది పెద్ద టెక్నీషియన్స్ని, అంత పెద్ద బడ్జెట్ని, ప్రభాస్ లాంటి ఆల్ ఇండియా స్టార్ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. సుజిత్ ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్లా హ్యాండిల్ చేశాడు. సుజిత్ భుజాలపైనే సినిమా నిలబడింది. సుజిత్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిర్మాతలు వంశీ, ప్రమోదులు ప్రభాస్ ఏమడిగితే అది చేసేస్తారు, ఏమడిగితే అది ఇచ్చేస్తారు. ప్రభాస్ అంటే వాళ్ళకు అంత ఇష్టం, అంత నమ్మకం. సినిమా మీద చాలా ఖర్చు పెట్టారు. చాలా ధైర్యం కావాలి ఇలాంటి సినిమా చేయడానికి. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. ప్రమోద్ వంశీలకు వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే డబుల్ ట్రిపుల్ వచ్చేయాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ ఇప్పటికే ఆల్ ఇండియా స్టార్, అక్కడి నుంచి అతన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. మొత్తం టీంకి అభినందనలు. చాలా కష్టపడ్డారు, సినిమా బిగ్ బ్లాక్ బాస్టర్ అవుతుందని సుదీర్ఘంగా మాట్లాడారు. మా అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్.